హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సాఫ్ట్గా, టేస్టీగా, సింపుల్గా పూర్ణం బుర్రలు పూర్ణం బయట రాకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కనుక చేస్తారంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు రైస్ తీసుకోవాలి. అదేవిధంగా ఒక హాఫ్ కప్పు వరకు మినపగుళ్ళు కూడా తీసుకోవాలి. ఈ రైస్ మినపగుళ్ళు ఒక 2 టైమ్స్ వాటర్తో వాష్ చేసి ఒక 1 అవర్ వరకు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు పూర్ణం బూరలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకుంటాం, అదే కప్పుతో పచ్చినపప్పు కూడా తీసుకొని ఇది కూడా ఒక 2 టైమ్స్ వాటర్తో వాష్ చేసేసి ఒక 1 అవర్ వరకు బాగా నానబెట్టుకోవాలి. చుండి రైస్ అయితే మనకు పొరపాటుగా నానింది కదా. సో ఇప్పుడు పచ్చినపప్పు ఇలా నానిన తర్వాత ఒక కుక్కర్లోకి తీసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం చూడండి పప్పులు అయితే ఇలా ఉండాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి వడపోసుకోవాలి. ఇప్పుడు మనం 1 అవర్ వరకు నానబెట్టుకునే రైస్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దోసపిండిలాగా మిక్సీ పట్టుకున్నామంటే మనకు బూరలు సాఫ్ట్గా ఉండవు, క్రిస్పీగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక వడబోసి పక్కన పెట్టుకుని పప్పును కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా కొంచెం మెత్తబడేలాగా మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా బెల్లం కూడా మిక్సీ పట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకునే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ మనం మిక్సీ పట్టుకున్న ఈ పప్పు బెల్లాన్ని యాడ్ చేసుకునేనామంటే మనకి ఇలా కొంచెం బాగా కరిగి దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత ఇలా రౌండ్స్ బాల్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇందాక మిక్సీ పట్టి పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పిండి అయితే ఒక 1 అవర్ లేదా 1½ అవర్ వరకు పక్కన పెట్టేసుకున్నామంటే మనకు సాఫ్ట్గా బాగా కొంచెం పొంగుతుందండి. సో ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్లోకి ఈ పూర్ణం బుర్రలు ఇలా స్పూన్తో యాడ్ చేసుకున్నామంటే మనకు పూర్ణం బయట రాదు. అదేవిధంగా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి అసలు పూర్ణం బయట రాకుండా ఎంత సాఫ్ట్గా టేస్టీగా, చూడండి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పూర్ణం బుర్రలు అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా చేశారంటే ఆరోగ్యానికి మంచిది, అలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు, చాలా బాగుంటుంది.